ఏలూరు జిల్లా చేబ్రేలులోని ఓ గ్యాస్ ఏజెన్సీలో చోరీ జరిగింది. షటర్ తలాలు పగలగొట్టిన దుండగులు 280,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి 4 దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. ముందుగా గోడ దూకి ఏజెన్సీ షటర్ వద్దకు వచ్చిన దొంగలు తాళాలు పగలగొట్టి షటర్ పైకి లేపే ప్రయత్నం చేశారు. కానీ అది వరవల్ల కాలేదు. దీంతో ఒక పొడవాటి కర్ర దొంగను తీసుకువచ్చి నలుగురు కలిసి షటర్ని బలంగా పైకి లేపి ఓపెన్ చేశారు. అనంతరం ఏజెన్సీలోకి ప్రవేశించిన దొంగలు ఆఫీస్ రూమ్లో ఉన్న నగదు చోరీ చేసి పరారయ్యారు. చోరీ ఘటనపై చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు.